విజయనగరం జిల్లా ఎస్కోట. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే నివృత్తి చేసుకోవాలని ఆమె కోరారు. ఏపీఓలకు ఎస్కోటలో జరుగుతున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పిఓలు ఏపీఓలకు అన్ని అంశాల పట్ల సమగ్ర అవగాహన ఉన్నప్పుడే ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. పిఓలు, ఏపీఓలు విధి నిర్వహణలో పారదర్శకంగా, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. వివిధ అంశాల పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పడటానికి ఎన్నికల కమిషన్ పంపించిన వీడియోలను కూడా చూడాలని సూచించారు. అలాగే శిక్షణకు వచ్చిన వారితో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి వివిధ అంశాలను వివరించాలని అధికారులను ఆదేశించారు. ఓటింగ్ ప్రారంభించే ముందు మాకు పోల్ అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. మాక్ పోల్ నిర్వహించకపోతే ఎన్నిక రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ బూత్లో ఖచ్చితంగా ఉదయం 5:30కే మాక్ పోల్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏజెంట్ల కోసం ఉదయం 5:45 వరకు వేచి ఉండి అప్పటికీ వారు రాని పక్షంలో మాక్ పోల్ పూర్తి చేయాలని సూచించారు. మాక్ పోల్ అనంతరం వివిప్యాట్లను క్లియర్ చేయడం, సీల్ చేయడం, ఈవీఎంలను రీసెట్ చేయడం లాంటి ప్రక్రియను పూర్తి చేసిన అనంతరమే సాధారణ ఓటింగ్ ప్రక్రియను మొదలు పెట్టాలని తెలిపారు. ఇంపార్టెంట్ దట్ మీకు ప్రాపర్ గా మీరు ట్రైన్ అవ్వాలి. ఈవీఎం వాడడంలో ఈవీఎం హ్యాండ్లింగ్ మీద ప్రాపర్ గా కాన్ఫిడెన్స్, అవేర్నెస్ ఉండాలి. ప్రొసీజర్స్ మీద అవేర్నెస్ ఉండాలి. ఎటువంటి డౌట్స్ కానీ ఇది కానీ ఏమి ఉండకూడదు. బికాస్ పోల్ డే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్నికల్లో ఎంత మాట్లాడి 2 నెలలుగా ఎంత చేసినా ఫైనలీ ఆ పోల్ డేలో జరిగేదే ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ రిజల్ట్స్ ఎక్సెట్రా. అండ్ పోల్ డే కూడా మీరు చూసినట్లయితే ఇట్ ఇస్ నాట్ సో సింపుల్. మార్నింగ్ 5:00 రెడీగా ఉండాలి. మాక్ పోల్ ఏ టైం స్టార్ట్ చేస్తున్నాం మనము? సో 5:30. అండ్ 5:30కి మీరు ఏసీ పీసీ రెండింటిది కూడా చేయాలి. ఎందుకంటే దానికి విడిగా ఏజెంట్స్ వస్తారు, దీనికి విడిగా ఏజెంట్స్ వస్తారు. రాకపోయినా మనం ఎంత లాస్ట్ ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు? 15 మినిట్స్ వెయిట్ చేయాలి. సో 5:45 వరకే వెయిట్ చేయాలి. 5:45కి ఎవరు రాకపోయినా, ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా స్టార్ట్ చేయాల్సిందే. అది కూడా ఏసీ అస్ వెల్ అస్ పీసీ. సో ఐడియలీ కొంచెం ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దగ్గర ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ఇంకా ఏపీఓను ఎవరో ఒకళ్ళు పీసీ మెషిన్ దగ్గర ఒక ఏజెంట్, అంటే ఏజెంట్స్ విడివిడిగా ఉంటారు. వీళ్ళు మిగతా పోలింగ్ సిబ్బంది ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకుంటూ వీలైనంత వరకు 1 after the other కానీ 2 కొంచెం సైమల్టేనియస్గా చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. సో ప్లాన్ చేసినట్లయితే మీకు, ఎందుకంటే 50 ఓట్స్ కాస్ట్ చేయడానికి మినిమం మనకు 15-20 మినిట్స్ పడుతుంది. ఇట్ ఇస్ నాట్ సో సింపుల్ యాజ్ 5 మినిట్స్లో అయిపోతుంది టైప్ కాదు. సో 15-20 మినిట్స్ ఓట్స్ కాస్ట్ చేసి స్లిప్లన్నీ ట్యాలీ చేసి, అన్ని స్లిప్ ట్యాలీ చేసాక ఏం చేయాలి? స్లిప్ని బ్లాక్ ఎన్వెలప్ లో పెట్టారు. తర్వాత మాక్ పోల్ స్టాంప్ వేసి స్లిప్ ని కవర్ లో పెట్టేస్తారు. అదంతా 1 step. సీయూ క్లియర్ చేయాలి. సో సీయూ ఫిల్అప్ చేసేదా వీలైనంత వరకు మీరు అప్పటికప్పటికే ఫిల్అప్ చేసుకోవాలి. ఎస్పెషలీ మాక్ పోల్ అలాంటివి యూ హ్యావ్ టు ఫిల్అప్ ఇమ్మీడియట్లీ. అంటే 17C మీరు ఆబ్వియస్లీ లాస్ట్ లోనే నింపగలుగుతారు, బట్ ఇవన్నీ సాయంత్రం రాయాలని ఏం లేదు, ఇవన్నీ ముందే రాసుకోవచ్చు మనం. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ డే. 5:30కి మేము స్టార్ట్ చేసుకోండి.